అభివృద్దిలో అందరి భాగస్వామ్యం అవసరమని ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి అన్నారు. శుక్రవారం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ట్రస్ట్ అధినేత కంచి పరమేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలో అనేక అభివృద్ది పనులు చేసేందుకు ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం ద్వారా అందరినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేసి విద్యాభివృద్దికి కృషి చేస్తున్నామని వివరించారు. వైద్యశాలలో వచ్చే రోగుల కోసం నిత్య అన్నదానం ఏర్పాటు చేసిన కంచి పరమేశ్వరరెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్, డాక్టర్లు, అధికారులు, ట్రస్ట్ నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ, ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూర్, తిరుపతి.